జయ బాబా. అరిషడ్ వర్గాలు మానవులకు అంతర్గత శత్రువులు. అరి అంటే శత్రువు, షడ్ అంటే ఆరు, వర్గం అంటే సమూహం. వెరసి ఆరుగురు శత్రు సమూహం. ప్రతి మనిషిలోనూ నిగూఢంగా పొంచి ఉంటారు. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు. ఆయా సందర్భాలను బట్టి మానవుని అంతర్గత సంస్కార ప్రేరణ చేత అవి ప్రకోపిస్తూ ఇతరులను బాధించడమే గాక స్వీయ పతనానికి, తద్వారా జన్మ పరంపరలకు కారణమవుతున్నాయి. అందుకనే కలియుగ అవతార పురుషుడైన మెహర్బాబా, నీవు ఇతరులను జయించే ప్రయత్నం చేయకు, నిన్ను నీవు జయించు అన్నారు. దాని అర్థం ఏమంటే, వాస్తవానికి బయటి వారెవరూ నీకు శత్రువులు కారు, నీకు నీవే శత్రువు. నీలో నీకు తెలియకుండానే అరిషడ్ వర్గాలనే ఆరుగురు వినాశకర శత్రువులున్నారు. వాటిని జయిస్తే నీవు ప్రపంచాన్ని జయించినట్లే అని బాబా చెప్పారు. శ్రీకృష్ణావతారంలోనే వీటి గురించి భగవద్గీతలో ఇలా చెప్పారు. సంగస్తేషూపజాయతి సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కామం అంటే కోరిక లేక విషయవాంఛ. ఇలాంటి విషయవాంఛలతో ప్రారంభమైన మానవుని మానసిక దౌర్బల్యం అతని బుద్ధి నశించి అధోగతి పాలయ్యే వరకు విడిచిపెట్టదు. ఇక మేము సమర్పిస్తున్నటువంటి ఈ చిన్న స్కిట్ చూడండి. జయబాబా ఏరచ్. జయబాబా బావు, రా వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను ఏరచ్, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను బావు. ఇంతకీ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంటి ఏరచ్? ఏముంది, బాబాలీలలు గుర్తు చేసుకుంటున్నాను. ఒకటా రెండా, బాబాలీలలు అనంతం కదా, దేని గురించి ఆలోచిస్తున్నావు? అదే, ఒకసారి ఆరుగురు ద్వారా అరిషడ్ వర్గాలు ఎలా జయించాలి అనేది మనకి తెలియజేశారు కదా. అవును అవును, బాబా అరిషడ్ వర్గాల గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ ఈ ఆరుగురి ద్వారా ఇచ్చిన సందేశం ఎంతో ప్రత్యేకమైంది కదూ ఏరచ్? అవును, ఎందుకంత ప్రత్యేకమంటే బాబా అప్పటి వరకు అరిషడ్ వర్గాలు జయించాలి అని చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఈ ఆరుగురు ద్వారా అరిషడ్ వర్గాలను ఎలా జయించాలి అని మనందరికీ తెలియజేశారు. హా, ఎంత చక్కగా చెప్పావు ఏరచ్. మరలా ఒకసారి నీ మాటల్లో ఆ సంఘటన వినాలని ఉంది. నీ మాటలు వింటుంటే నాకు బాబాతో ఉన్నట్టు ఎంతో మధురమైన అనుభూతి కలుగుతుంది. అయ్యో సరే బాబు, దానిలో ఏముంది, తప్పకుండా. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా ఆయన లీలలు తనివి తీరనవుగా. ఆది అంతములేని అనంతుడైన ఓ మెహర్ బాబా. అమ్మా, మీరందరూ చాలా బాగా బాబా సెంటర్లో ఉంటూ అన్ని పనులు ఎంతో చక్కగా చేస్తున్నారు. బాబా చెప్పినవి చెప్పినట్టు ఎంతో బాగా చేస్తున్నారు. కేంద్రాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బాబాయ్, ఏంటి, ఎప్పుడొచ్చా, ఎలా ఉన్నా? అరే విష్ణు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, ఎలా ఉన్నావు? రావడమేంటి బాబాయ్, బాబా సేవ చేసుకుంటూ ఇక్కడే మాతో పాటే ఉంటున్నాడు. అవునా, అయితే తాగడం మానేసావు అన్నమాట. దాని గురించి గుర్తు చేయకు బాబాయ్, గుర్తు వస్తే తాగాలనిపిస్తుంది. అయ్యో, కొన్ని రోజులుగా బాబా సెంటర్కి వస్తున్నాను. ఇక్కడ బాబా మాటలు పాటలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి.
మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ వీళ్ళతో పాటు ఉంటూ బాబాకి సేవలు చేసుకుంటున్నాను. అయితే తాగడం మానేసావు అన్నమాట, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీకు చెప్పడానికి ఏముంది బాబా, ఎంత వద్దనుకున్నా కోరికను చంపుకోలేకపోతున్నాను. అది చూస్తే మాత్రం ఆగలేక తాగేస్తున్నాను. నువ్వేమీ కంగారు పడకురా, బాబా దగ్గరికి వచ్చావు కదా, అన్ని ఆయనే చూసుకుంటారు. అవునులే బాబాయ్. ఇంతకీ ఆ పెద్దావిడ ఎక్కడుంది? ఇప్పటికైనా ఆ పసినారితనం ఏదైనా పోయిందా లేదా ఇంకా అలాగే ఉందా? ఇప్పుడు కొంచెం నయమేలే బాబాయ్, బాబా దయ వల్ల అందరూ ఎంతగానో మారారు. అమ్మా మీరా, నమస్కారం, ఎలా ఉన్నారు? మీరేంటిక్కడ? అంత పెద్ద ఇల్లు వదిలేసి మీరిక్కడ పనిచేయడం ఏంటమ్మా? ఇందులో ఏముంది బాబాయ్, నేను బాబాకి సేవ చేసుకుంటున్నాను అంతే. చాలా సంతోషంగా ఉందమ్మా, మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను వెళ్ళొస్తాను. అన్నట్లు మీరందరూ మెహ్రాబాద్ వెళ్ళొచ్చు కదా, మీరు ఇక్కడ చేసే ఈ సేవను బాబా దగ్గరే చేయొచ్చు కదా, ఒకసారి ఆలోచించండి అమ్మా. అవును, బాబాయ్ చెప్పింది కూడా నిజమే కదా. మనం ఇక్కడ చేసే సేవలు మెహ్రాబాద్కి వెళ్ళి చేస్తే బాబాని దగ్గరగా చూసుకుంటూ ఆయన సేవలు చేసుకుంటూ ఉండొచ్చు కదా. అవును, అది నిజమే. మనం ఎందుకు మెహ్రాబాద్ వెళ్ళకూడదు? ఏం మాట్లాడుతున్నారు? నేను రాను. నాకు ఎప్పుడైనా తాగాలనిపిస్తే అక్కడ అవన్నీ కుదరవు, నేను రాను. అదేంటి అలా మాట్లాడతావు? బాబాకి సేవ చేసుకోవడం కన్నా నీకు తాగడమే ముఖ్యమా? నువ్వేం కంగారు పడకు విష్ణు, బాబాయ్ చెప్పినట్టు అవన్నీ బాబానే చూసుకుంటారులే. అవును, అన్నీ బాబానే చూసుకుంటారు. ముందు మనమైతే అందరం కలిసి మెహ్రాబాద్ వెళ్దాం. నాకైతే ఎప్పటినుంచో బాబాని చూడాలని ఉంది. ముందు వెళ్దాం, కనీసం బాబాని దర్శించుకునే భాగ్యం అయినా పొందొచ్చు కదా. సరే అయితే అందరం బయలుదేరదాం. నేను రాను. ఆ ప్రయాణం ఎంత ఖర్చుతో కూడుకున్న విషయం అయినా బాబా ఏం చెప్పారు? నిరంతరం నా సేవ చేసుకుంటూ నా నామస్మరణ చేయమన్నారు. అదేదో ఇక్కడే ఉండి చేసుకుంటే పోలే. అదేంటి పెద్దమ్మా అలా అంటావు? ఈ పిసినారి పెద్దమ్మా డబ్బు గురించి ఆలోచిస్తుంది, లేదంటే బాబాని చూడాలని ఉండదా ఏంటి? డబ్బు గురించి నువ్వేం ఆలోచించకలే పెద్దమ్మా, నేను చూసుకుంటానులే. నన్ను కూడా ఎవరన్నా చూసుకుంటే బాగున్ను. దానిలో ఏముందిలే, డబ్బు గురించి మీరెవరూ ఆలోచించకండి, నేను ఉన్నాగా. ఆవిడ పిసినారితనానికి, ఈవిడ అత్యాసకి, మధ్యలో ఈవిడ బలి. ఎంతకీ ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడో ఎందుకు, రేపే వెళ్దాం. హా సరే సరే. బాబా వేరే సహవాసికి వెళ్ళారు, అక్కడ నుంచి రావడానికి సమయం పడుతుంది, మనల్ని ఎదురు చూడమని సందేశం పంపినారు. ఇలాగా అందరూ బాబా యొక్క కార్యక్రమాలను తిలకించండి. జై బాబా అండి. మేము ఆరుగురం తాడేపల్లిగూడెం సెంటర్ నుండి బాబా వద్దనే ఉండి సేవ చేసుకోవడానికి వచ్చాము. ఓహో మంచిది, బాబా వచ్చిన తర్వాత మీ విషయం తెలియజేస్తాను. వెళ్లి హాల్లో కూర్చుని బాబా కార్యక్రమాలను చూడండి. బాబా నమో మెహర్ బాబా నమో, బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలలనా. బాబా నమో మెహర్ బాబా నమో.
తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విసదము కాయే హే పురుషోత్తమ దివ్య సనాత దీవింపు మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించడు ప్రతి జీవగణానికి యాచకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్ద్ర హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో జయ హో జయ బాబా
ఎలా ఉన్నారు? అంతా బాగా జరుగుతుందా? మీ దయవల్ల అంతా బాగానే ఉంది బాబా, అందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. సరే సరే బాబా, మిమ్మల్ని కలవడానికి తాడేపిడిగూడెం సెంటర్ నుండి ప్రేమికులు వచ్చారు, పిలవమంటారా? ఆవిడ ఎంత ధనవంతురాలో అయినా కానీ వారం వారం బాబా దగ్గరికి వస్తారు. ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? మీరుండగా నాకేం దిగదు బాబా, అంతా చక్కగా ఉంది. అదేంటి, మనం కదా ముందు వచ్చాం, ఆవిడని పిలుస్తారేంటి? మీరు ఆవిడలానే ధనవంతులుగా. అది నిజమే కదా, బాబాకి అన్ని తెలుసు అంటారు. మరి నేను ధనవంతురాలనేగా, నన్ను ఎందుకు పిలవలేదు? అంత డబ్బున్నా అసలు గర్వమే లేదు. అరే ఇంకొకటి అడుగుదామనుకున్నానే, ఇంతలోనే వెళ్ళిపోయాడే. ఈ పిసినారు దాన్ని తీసుకొచ్చాం గాని ప్రతి చోట మన పరువు తీస్తోంది. నువ్వు అలాగే అంటావు అమ్మా లేఖ్యా, ఇంకొకటి ఇవ్వమనమ్మా నాకు. దానికి వాళ్ళని అడగాల? ఆ మాత్రం నేను కొనలేనా ఏంటి? అయ్యాక మనమే వెళ్ళి కొనుక్కుందాంలే. అదేంటి, బాబా మనతో మాట్లాడతారనుకున్నానే. బాబా మీకు కొన్ని పనులు నియమించారు. బాబా కలుస్తారనుకున్నామే. బాబాయే మిమ్మల్ని పిలుస్తారు, ఈ లోపుగా మీ పనులు మీరు చేసుకోండి. ఏంటో, బాబా నాకు ఈ వంట పని అప్పగించారు, నాకు దీంతోనే సరిపోతుంది. అసలు ఒక్కసారి కూడా బాబా దర్శనమే అవడం లేదు. నీ పని బాగుందిరా విష్ణు, వండడానికి సరుకులు తెస్తావు, వండాక భోజనం తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నావు. బాబా దగ్గరికి అందరూ ఏదో ఒక సమయంలో వెళ్తున్నారు, నేను తప్ప. ఎందుకంత అసలు ఎక్క నీకు? సమయం వచ్చిన బాబాయ్ పిలుస్తారులే, ఇంకా ఏమైనా సరుకులు తీసుకురావాలా?
నేను భయపడుతున్నట్లే జరుగుతుంది. బాబా దగ్గరికి వచ్చా కూడా నాకు ఈ మధ్య తాగాలనే కోరిక చావట్లేదు. ఏంటో జై బాబా. ఏంటి అంత విచారంగా కనిపిస్తున్నావు? ఏం లేదు బాబా. చెప్పు, పర్లేదు. మీకు తెలియంది ఏముంది బాబా, నా అలవాటు గురించి నేను ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నేను తాగాలని ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నా. ఆ పాడు కోరిక మాత్రం చావట్లేదు, నా వల్ల కావట్లేదు బాబా. సరే, నీకు ఇంకా వాదు ఉండదులే, నీకు నచ్చినంత తాగేసిరా బాబా. నిజంగానా బాబా? నిజమే, వెళ్ళి తాగిరా. ఏంటి భోజనం తీసుకెళ్ళడానికి ఈ విష్ణుగాడు ఇంకా రాలేదు? లక్ష్మమ్మ, ఆ భోజనం ఎలా ఇవ్వు, బాబాకి తీసుకువెళ్ళాలి కదా. ఓ, నిన్ను పంపించారా భోజనం తీసుకుని వెళ్ళడానికి? హా, ఎవరికి పని తప్పినా ఆ పని పడేది నా మీదేగా. బాబాకి భోజనం తీసుకుని వచ్చాను. ఏంటి మేఘనా, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబా. ఏం బాగుండడం, చూస్తుంటే బాగా చిక్కుపోయినట్టున్నావు. పనిలో పడి సరిగ్గా తినడం లేదు కదా? ఆహా, అలా ఏం లేదు బాబా. నిజం చెప్పు, సరిగ్గా తినడం లేదు కదా? ఏం చెప్పను బాబా, నా పని నాకు సరిపోతుంది. అదే కాకుండా ఎవరు ఏ పని చేయకపోయినా ఆ పని నేనే చేయవలసి వస్తుంది. ఇంక తినడానికి ఖాళీ ఎక్కడుంటుంది బాబా? సరే, ఇక నుండి పనులన్నీ మానే, తినడమే నీ పని. మరి మీరు చెప్పిన పనులు చేయాలి కదా బాబా. నేనే చెప్తున్నా కదా, ఇక నుండి ఎవరేమన్నా ఆఖరికి నేనేమన్నా పట్టించుకోకుండా శుభ్రంగా తిను. సరే బాబా. హల్లెయ్యెవ్వర్బడే హే, అందరు వచ్చేసరా, అందరు వచ్చేసరా. నాకు చెప్పనలేదు, నాకు చెప్పనలు ట్యాంకి రమ్మని. నేను లేట్గా వచ్చేసిన సరే సరే. అరే అంకల్ అంకల్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఏ ముగ్గురు ఉన్నారు, త్రిమూర్తులు, త్రిమూర్తులు. అరే అంకుల్ అంకుల్, మీరైతే ఎన్టీఆర్లో ఉన్నారు అంకుల్. సూపర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఒక్క ఫోటో, ఒక్క ఫోటోగ్రాఫ్, ఒక్క అటోగ్రాఫ్, అటోగ్రాఫ్. బాబా నమస్తే, నమస్తే ఎవ్రీబడి. ఇంకా మొదలు పెట్టియండి చేసాను నేను. రారా కూర్చో, మద్యం తాగితే భలే మజా వస్తుంది కదా. అవును, మత్తు భలే మత్తు వస్తుంది. ఆ మత్తు ఈ ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా చూపిస్తుంది కదా. బహుశా ఇక్కడున్న వారు ఎవరికి ఆ మత్తు విలువ తెలియదేమో, పైగా తాగిన నిన్ను చూసి నవ్వుతున్నారు. బాబా బాబా, కరెక్ట్ బాబా, కరెక్ట్. అవును, ఇంతకీ నువ్వెంత తాగావేంటి? ఎంత బాబా, ఫుల్ బాటిల్ బాబా, ఒక్క ఫుల్ బాబా.
ఫుల్ తాగావా? అంత తాగితే ఎంతసేపు మత్తు ఉంటుంది? ఒక్క పూట బాబా. బాబా బాబా, ఏంటి బాబా? అంతేనా? అయితే రేపటి నుంచి అందులో సగమే తాగిరా. సగమా? సరే బాబా. నువ్వు చెప్పాక సరే బాబా. ఎత్తండియ్యా, రేపండి. నువ్వు ఎందుకు ఊగుతున్నా? ఊగగాయ్, స్టడీ స్టడీ, వెరీ గుడ్. నేను తాగుతున్నప్పటికీ కూడా బాబా నన్ను తిట్టడం లేదు, పైగా నన్ను పొగుడుతున్నారు. ఏంటో, అసలు తాగడం తప్పే లేదంటున్నారు బాబా. లేపయ్యా, లేపు లేపు. ఏంటయ్యా తాగుతావా? ఏంటి ఇలా వాగుతున్నావు? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. వెళ్తాను, ఇంకా నేను వెళ్తాను. బాబా దర్శనం అందరికీ కలుగుతుంది. బాబా దగ్గరే ఉందామని వచ్చాను, కానీ ఇప్పుడు ఒక్కసారైనా బాబాతో మాట్లాడతానో లేదో కూడా తెలియటం లేదు. బాబా, భోజనం చేద్దామా బాబా? మేఘన, నువ్వు ఆగు, భోజనం చేసావా? ఈరోజు నాతో పాటు తిందువురా. ఇంకొంచెం పెట్టు. హా, ఇంకా పెట్టు. ఎందుకు, ఏదో తినమన్నారు కదా అని ఉద్యమంలా తింటున్నావు. అందరికీ పెట్టాక పెడతాలే. హా సర్లే, వాళ్ళకే వడ్డించుకో. నీకేం చెప్పాను మేఘన, ఎవరేమన్నా పట్టించుకోవద్దన్నానా? శుభ్రంగా తిను. హా సరే బాబా. అవును, ఈ వంట ఎవరు చేశారు? లక్ష్మమ్మ బాబా. పిలిపించండి. జై బాబా. బాబా పిలిచారంట? నువ్వేనా వంట చేస్తుంది? అవును బాబా. నీకు వంట చేయడం వచ్చా అసలు? వచ్చు బాబా. అసలు ఈ పని నీకు అప్పచెప్పి చాలా తప్పు చేశానేమో అనిపిస్తుంది. వంట చేయడం ఎంత ముఖ్యమైనదో తెలుసా? అది అసలు ఏమైంది బాబా? ఏమవటం ఏంటి, అన్ని వంటల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంది లేదా తక్కువగా ఉంది బాబా? అది నేను చాలా శ్రద్ధగానే చేస్తున్నాను బాబా, నన్ను క్షమించండి. ఇంక నుంచి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. సరే, చూస్తాను. నేను ఏదో అనుకున్నాను, కానీ బాబాకి అన్నీ తెలుసు కాబట్టే నా హోదాకి తగ్గ పని ఇచ్చారు. మిగిలిన వారిలా తుడవడాలు కడగడాలు కాకుండా. బాబా ఎప్పుడు వస్తారో, ఆలస్యమైనట్టుందే. ఏదో అందరూ చెప్పారు కదా అని వచ్చేసా, కానీ ఇక్కడ వాతావరణ మార్పుల వల్ల నా ఆరోగ్యం బాగా క్షీణించింది. అయ్యయ్యో, ఏమైంది పెద్దమ్మా, అలా పడిపోయావేంటి? లే, ఎవరైనా నీళ్ళు తీసుకురండి. ఏమైందో ఏమో అమ్మా, నాకు కొన్ని రోజులుగా తిండి కూడా సరిగ్గా సహించట్లేదు. అందుకే చెప్తుంటాను పెద్దమ్మా నీకు, పెట్టింది శుభ్రంగా తినకుండా నీ పిసినార్దనంతో ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నావు. హే బాబా, వచ్చేసా బాబా, మళ్ళీ వచ్చేసాగండి. నేను వచ్చేసా. రారా, ఇలా కూర్చో. ఇంకా రాలేదేంటా అనుకున్నాను, వచ్చావా? అయ్యా బాబా, మీ దగ్గరికి రాకుండా ఎలా బాబా?
మరి ఈరోజు ఎంత తాగావు? మీరు చెప్పకూడన బాబా, సగమే తాగను బాబా, సగమే. సగం సరిపోతుందా? మీరు చెప్పాక సరిపోకుండా ఉంటుంది బాబా. అయితే సగం మొత్తం సరిపోతుందన్నమాట. ఏంటి అది మరి బాబా? మద్యం తాగితే వచ్చే మత్తు కొంతసేపే ఉంటుంది, కానీ నా ప్రేమలో ఉండే వచ్చే మత్తు శాశ్వతంగా ఉంటుంది. సరే, ఈరోజు ఎంత తాగావో రేపటి నుంచి అందులో సగం తాగు. మరి అంత తక్కువ? సగమే తాగు. సరేలే బాబా, సరేలే. బాబా, వాళ్లతో వచ్చిన పెద్దావిడికి బాలేదు. ఈరోజు మీ దర్శనానికి ఎదురు చూసి చూసి నీరసించి పడిపోయింది. అయ్యో అవునా? సరే, భోజనం చేసి ఆమె దగ్గరికి మనమే వెళ్దాం. నీతో పాటు తినే ఆవిడ్ని తన తిండి గురించి మాట్లాడి కోపం తెప్పించు. ఏంటమ్మా ఏంటా తినడం? అంటే బాబానే చెప్పారు. బాబా చెప్తే నీ బుద్ధి ఏమైంది? మిగిలిన వాళ్ళకి సరిపోతుందా లేదా అని చూడొద్దా? నాకేం అక్కర్లేదు, మీరే తినండి. మేఘనా, ఏంటా కోపం? ఎందుకు తినట్లేదు నువ్వు? తెలిసిన వాళ్ళంటే సరే బాబా, కానీ తెలియని వాళ్ళంటే ఎలా తినగలం? అసలు నీకు ఏం చెప్పాను? ఎవరేమన్నా కూడా పట్టించుకోవద్దని చెప్పానా? ఇప్పుడు చూడు, నీ కోపంతో భోజనం వద్దు అనుకున్నావు, దానివల్ల నష్టపోతుంది ఎవరు? నువ్వే కదా, తిను. అవును బాబా, నిజమే. ఇంకేమైనా సరే పట్టించుకోను, నువ్వు చెప్పినట్టే తింటాను. ఆ లక్ష్మమ్మని పిలిపించండి. బాబా అది మళ్ళీ పిలిచారంట. రా, వచ్చావా? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా, అసలు ఈ వంట ఏంటమ్మా? అయితే ఒకసారి ఉప్పు ఎక్కువ వేస్తావు లేదా కారం ఎక్కువ వేస్తావు, లేదా ఉప్పు తక్కువ వేస్తావు లేదా కారం తక్కువ వేస్తావు? బాబా అది నేను ఎంతో జాగ్రత్తగానే చేస్తున్నాను బాబా. నీకు ఇదే ఆఖరిసారి చెప్పడం, ఇంకోసారి ఇలా చేసావనుకో, ఊరుకోను. సరే బాబా, సరే సరే, ఇదే ఆఖరిసారి. రాజమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా అయిపోయావు? ఏమో బాబా, ఏమీ తెలియడం లేదు. రెండు రోజుల బట్టి చాలా నీరసంగా ఉంది. నీ పిలుపు వచ్చేసినట్టు అనిపిస్తుంది బాబా. తీసుకువెళ్ళిపో బాబా, తీసుకెళ్ళిపో. సరే, ఎలానో వెళ్ళిపోతా అనుకుంటున్నావు కదా, నాకు సహాయం చేసి పెడతావా? దానికంటేనా బాబా? చెప్పండి బాబా, చేస్తాను. సరే, నాకు చిన్నప్పటి నుండి ఒక ఆయన బట్టలు కుట్టేవారు. ఆయన ఈ మధ్య కాలం చేశారు. పైన ఉన్న వాళ్ళందరూ ఆయన పనితీరు తెలుసుకొని ఆయనను వాళ్ళకు బట్టలు కుట్టమని అడిగారు. కాకపోతే వెళ్తూ వెళ్తూ సూది మర్చిపోయారు ఆయన. నువ్వు ఈ సూది తీసుకుని వెళ్ళి ఆయనకి ఇవ్వాలంతే. అంతేనా బాబా? నేను తీసుకువెళ్తానులే. అర్రే, అవకాశం నాకు వచ్చుంటే బాబా నన్నే ప్రత్యేకంగా చూసేవారు కదా. అమ్మా, రాజమ్మకి బాలేదు కదా, ఆవిడ చేయవలసిన పనులన్నీ అలానే ఉండిపోయాయి. కొంచెం బాత్రూమ్స్ని శుభ్రం చేయమ్మా.
ఏంటి అసలు నన్ను ఎవరనుకుంటున్నారు మీరంతా? నా హోదా ఏంటి? నాకు చెప్పిన పని ఏంటి? అమ్మా, బాబానే చెప్పారు, అదేం నేను మీకు చెప్పాను. అవునా? అయితే వెళ్ళి బాబాతోనే మాట్లాడుకుంటానులే. బాబా బాబా, నా హోదా ఏంటి? వీళ్ళు నాకు చెప్తున్న పనులేంటి? పైగా మీరు చెప్పారంటున్నారు. ఏంటి, ఏమైంది ఇప్పుడు? నన్ను బాత్రూమ్లు కడగమని చెప్పారు బాబా. అవును, నేనే చెప్పాను. నీకు నా ఫోటో తొడవమని చెప్పింది నేనే, ఈ పని చెప్పింది కూడా నేనే. ఇందులో తప్పేముంది? ఆ పని నా సేవే, ఇది కూడా నా సేవే. ఒకసారి నీ అహంకారంతో కాకుండా ప్రేమతో ఆలోచించి చూడు, నీకే తెలుస్తుంది. బాబా నన్ను క్షమించండి, నా అహంకారంతో నేను మీ ప్రేమను తెలుసుకోలేకపోయాను బాబా. ఇన్ని రోజులు నేనే గొప్ప అనే అంధకారంలో ఉండి నీ ప్రేమతత్వాన్ని తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ ధన పేద భేదభావాలు అశాశ్వతమని గ్రహించాను బాబా. అరే విష్ణు, ఏంటి ఎంత తాగావు అసలు? తాగినట్టే తెలియడం లేదు. ఇంకా నాకు తాగవలసిన అవసరం లేదు బాబా, ఇన్ని రోజులు తాగడంలోనే మజా ఉంది అనుకున్నాను. ఆ మత్తు దిగాకే మీ ప్రేమ మత్తు చూశాను, అసలు మజా ఇందులో ఉందని తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది ఆ రోజు నన్ను చూసి అందరూ ఎందుకు నవ్వుకున్నారు. నీలో ఆ కోరికను తగ్గించడానికే మద్యం తాగమన్నాను. ఆ మత్తు ద్వారానే నా ప్రేమ మత్తును నీకు పరిచయం చేశాను. నువ్వు మద్యం తాగడం తగ్గిస్తూ ఉన్నప్పుడల్లా నీలో నా ప్రేమ శాతం పెరిగింది. నా ప్రేమను నువ్వు పూర్తిగా అనుభవించగలుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది విష్ణు. నేను చాలా ధన్యుణ్ణి బాబా. భోజనం చేద్దామా బాబా? అరే చూడండి, ఎంత చెప్పినా సరే ఇది మారదు. ఈమెకి రోజంతా తినడమే సరిపోతుంది. అవును బాబా, నీకు ఎన్నిసార్లు చెప్పారు, వినవా నువ్వు? నేను నా ఆకలిని మాత్రమే వింటాను, మిగిలినవి ఏవీ నాకు వినపడవు. మేఘనా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పినట్టు నువ్వు నీ కోపాన్ని వదిలేశావు. కోపం వల్ల ఏమి జరుగుతుందో ఇప్పుడు నీకు బాగా అర్థమైంది కదూ? అవును బాబా, ఇన్ని రోజులు నేను ఈ కోపం వల్లనే సరిగ్గా తినలేకపోయాను. ఇంక నుంచి మీరు చెప్పినట్లే లాగించేస్తాను. అసలు ఈ భోజనం ఎవరైనా తినగలరా? నువ్వు ఇంక మారవు. నీకు వేరే పని అప్పచెప్తే సరే, నీకు వంట రాదని తెలిసినా రెండుసార్లు భరించాను, ఇక భరించను. బాబా అసలేం జరుగుతుందో నాకు తెలియట్లేదు బాబా. నేను వంటని ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాను, కానీ ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి బాబా. ఏంటో, నేనెంత బాగా వంట చేస్తున్నా కూడా బాబా నన్ను తిడుతూనే ఉన్నారు. అదే మిగతా వాళ్ళతో అయితే ఎంతో చక్కగా మాట్లాడతారు. లక్ష్మమ్మ, ఇలారా ఇలారా, ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు చేసే వంట చాలా రుచిగా ఉంటుంది, నాకు నీ భోజనం చాలా ఇష్టం. అదేంటి బాబా, మీరే కదా బాగాలేదన్నారు, మళ్ళీ మీరే ఇప్పుడు. అయ్యో, నువ్వే కదా కోరుకున్నావు కనీసం నాతో ఒక్కసారైనా మాట్లాడాలి అని. ఇప్పుడు నువ్వు నాతో రోజూ మాట్లాడుతున్నావుగా, ఇంతకన్నా ఏం కావాలి నీకు? నీ అసూయ వల్ల అసలు నువ్వు నాతో గడుపుతున్న విషయాన్నే నువ్వు మర్చిపోతున్నావు. నేను తిడుతున్నాననేదే గుర్తుపెట్టుకున్నావు, కానీ అసలు ఈ అవకాశం కలిగిందనే ఆనందమే లేదు నీకు. ఈ అవతారులతో గడిపే క్షణం ఎంత విలువైనది, కానీ అసూయ వలన నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. చూసావా ఎంత విచిత్రమో? బాబా నన్ను క్షమించండి, నేను అసలు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను బాబా, నన్ను క్షమించండి. సరే సరే బాబా, నన్ను క్షమించండి బాబా. మీరు నాకు చెప్పిన పనిని అదే ఆ సూది తీసుకెళ్ళమన్నారు కదా, అది ఎలా తీసుకువెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంతో ఆలోచించాను, ముందు బట్టలకు గుచ్చుకుందామనుకున్నా, కానీ బట్టలు తీసేస్తారు కదా. పోనీ
మీరే చెప్పారు కదా అని శరీరానికే గుర్చేసుకుందామనుకున్నాను, కానీ దహనం చేసేస్తారు కదా. ఇంకా ఏ ఆలోచన ఈ ముసలి బుర్రకి తట్టట్లేదు బాబా, మీరే సహాయం చెయ్యాలి బాబా. అయ్యో నీ వల్ల కావట్లేదా, పోనీ ఇంకెవరైనా తీసుకెళ్తారా? ఆ పనేదో నేనే చేస్తే బాబా ప్రేమ మొత్తం నాకే. బాబా బాబా నేను తీసుకెళ్తాను. సరే తీసుకెళ్ళు. అవును ఇది నేను మాత్రం ఎలా తీసుకెళ్తాను, ఆ పిసినా రావడం వల్ల కానిది నా వల్ల ఎలా అవుతుంది? బాబా నేను మాత్రం ఎలా తీసుకెళ్ళగలను? మరెందుకు తీసుకున్నావు పట్టుకెళ్తానని? అది అత్యాశతో మీ ప్రేమను పొందొచ్చని అలా చేశాను బాబా. నా ప్రేమకి ఎక్కువ తక్కువలు ఉండవు, ఎంత మీరు తీసుకోగలిగితే అంత. రాజమ్మ చెప్పినట్టు ఈ చిన్న సూదిని కూడా మనం ఎవరూ తీసుకెళ్ళలేం. సూదనే కాదు ఏదీ తీసుకెళ్ళలేం, కేవలం నా ప్రేమను మాత్రమే మీతో వస్తుంది. కానీ ఆ ప్రేమను పొందాలంటే మీలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సల్యము, ఈ అరిషడ్ వర్గాలన్నిటినీ జయించాలి. అలా అని మీ ఒక్కరి వల్లే కాదు, దానికి నా సహాయం కూడా కావాలి. మీరు కొంచెం ప్రయత్నం చేశారు కదా తాడేపల్లిగూడెం సెంటర్లో ఆ సేవలు చేసుకుంటూ, నా భజనలు చేసుకుంటూ, కాలం వెళ్ళబుడుస్తూ నా నేలలోనే ఉన్నారు కదా. అందుకే మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసి మీలో దాగి ఉన్న ఆ రిషడ్ వర్గాల్ని పూర్తిగా తీసేశాను. ఇంకా మీరందరూ నా ప్రేమమత్తులో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అదృష్టవంతులమో కదా, బాబాతో కలిసి జీవించే భాగ్యం మనకు కలిగింది. అవును బాబా ప్రేమికులైన భాస్కర రాజు గారి వలనే మనకి భాగ్యం కలిగింది. అవును ఆయన మనం ఎప్పటికీ నడపడి ఉంటాం. నెహరు నగర చేరండి, నా తండ్రి నెహరు నా బాబు పాట.
ఆహా ఏరచ్, అసలు బాబాలీలలు ఎంతో మధురం కదా. అవును, ఎంతో చిత్రమైనవి కూడా. మనం ఆయన దగ్గరికి రావాలనుకోవడమే ఆలస్యం. వెంటనే ఆయన కొంగు మన చేతికి అందిస్తారు. ఇంకా కొంగును విడవకుండా పట్టుకోవడమే మన పని. అవును, బాబా మనకి ఎన్నోసార్లు చెప్పారు, నా కొంగును విడవకండి, జాగ్రత్తగా పట్టుకోండి, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అని. అవును బాబు, అంతా బాబానే చూసుకుంటారు, ఆయన దేవాది దేవుడు కదా. అవును ఏరచ్. అవతారుని చేయూత లేకుండా ఈ అరిషడ్ వర్గాలను జయించడం సాధారణ మానవునికి సాధ్యమయ్యే పని కాదు. కనుకనే మనం చిత్తశుద్ధితో కష్ట నష్టాలకు సుఖదుఖాలకు అతీతంగా మెహర్బాబా కొంగు విడిచిపెట్టకుండా పట్టుకొని ఉండాలి. అప్పుడే మనం వీటిని జయించడానికి మార్గం దొరుకుతుంది. తద్వారా సంస్కార నాశనం కలిగి జన్మ పునర్జన్మ పరంపరల నుండి తప్పించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై.